ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. భారతదేశ విముక్త సంచార జాతర 67వ స్వతంత్ర దినోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 67వ స్వతంత్ర మహాసభ అన్నదానికి అర్థం ఏంటంటే 1871 నుంచి 1947 వరకు తీసుకొచ్చి సుమారు 100 సంవత్సరాల పాటు 200 కులాలను ఆ యాక్ట్లో శిక్షించి అనసవేసి విద్యకి విజ్ఞానానికి నాగరికతకు దూరంగా ఉంచి బ్రిటిష్ వారి యొక్క సంస్థానంలో పనిచేసుకున్న పరిస్థితి ఈ సంచార జాతరనే ఉన్నాయి. ఈ కులాలకు 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంచార జాతర అనుకున్న వాళ్ళకి మట్టికి విముక్తి కలిగిన పరిస్థితి లేదు. ఆ తర్వాత బొంబాయి ప్రభుత్వంచే ఎంక్వైరీ కమిటీ వేసి భారతదేశంలోటువంటి సంచార జాతర మీద క్రిమినల్ లైఫ్ యాక్ట్ మీద జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలంటే 49లో అనంత సైని అయ్యంగారి కమిషన్ అనేది వేసి సుమారు భారతదేశంలో 200 కులాలు క్రిమినల్ ట్రైల్స్ అనేది ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఒక కులాన్ని ఎప్పుడు నేరస్తు జాతిగా పరిగణించడానికి కరెక్ట్ కాదు. 1952 ఆగస్టు 30 జరిగింది. అంటే సంచార జాతర అనుకున్న కులాలు 1952 ఆగస్టు 31 తారీఖున స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ సమాజంలో పద్ధతినటువంటి గంగిరెద్ర మందుల జంగమ బుడబుక్కల దేవరా పిచ్చిగుండ్ల రాజన్న రాజన్నలు ఫకీర్ సాహిబులు గుడ్డేరు సాహిబులు ఎలుగుబండి సాహిబులు కీలుకూర సాహిబులు ఫకీర్ ఇలాంటి కులాలు పునధృవీకరణ పత్రాలు కూడా లేకున్నటువంటి సంచార జాతర ఎవరైతే ఉన్నారో ఈ కులాలను గుర్తించింది 1952 కాబట్టి ఆ 52 మేము టార్గెట్గా తీసుకుని ఆ రోజు నుంచి మీ విముక్త జాతర స్వతంత్ర దినోత్సవ సభగా మేము పరిగణించడం జరిగింది. ఇకపోతే అని కూడా సంచార జాతర మీద హామీలు ఇవ్వడం జరిగింది. బీసీ గర్జనలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి సంచార జాతర మీద సమస్యల మీద మేము తీసుకుపోయినప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా వంతు నేను పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచారం చేసే విధంగా లేకుండా అందరినీ కూడా విముక్తం చేస్తానేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని కూడా మీ అందరూ తెలియపరుస్తూ ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 6 మంత్రులు వస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు మన ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు మేకతోటి సుచరిత గారు, అదేవిధంగా పశువర్ధక శాఖ మంత్రి గారు మన మోపిదేవి వెంకటరమణ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎం శంకరనారాయణ గారు, అదేవిధంగా బీసీల ఆశాజ్యోతి అన్న జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ గారు, అదేవిధంగా మంత్రులు ఎంపీలు కూడా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు అవుతూ ఉంది సంచార జాతర 67 స్వతంత్ర దినోత్సవ సభకు. ఇది నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సంచార జాతరకు సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా వైఎస్ఆర్ కాలేజ్ విశాఖపట్నం ట్రై చేస్తూ ఉంది. ఖచ్చితంగా సంచార జాతరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా వేరే గారు చెప్పారు, అన్నీ కూడా సంచార జాతరకు సంబంధించి వాళ్ళ ఎదుగుపడతానని కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ అధ్యయనం చేసి ఆల్రెడీ మా బీసీ సంఘం అధ్యక్షుడు జగన్ కృష్ణమూర్తి గారు ఇచ్చున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎవరైతే సంచార జాతర ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతూ ఉన్నాను. ఇంత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి వాళ్ళ మీద కానీ దాని సర్వే కానీ ఏం చేయలేదు. మరి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే ఏం చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంచార జాతర అందరికీ కూడా ఏదో ఒక రూపంలో న్యాయం జరిగి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేసి మరి చదువులో కానీ లేకపోతే రిజర్వేషన్లో కానీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి ఆ సభని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని �ా సభని విజయవంతం చేయాలని చెప్పేసి మరి సంచార జాతరకు సంబంధించిన వాళ్ళందరికీ మా నాయకులు అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పిన మా ఉద్దేశం. సిటీ అధ్యక్షులు సాధారణ కృష్ణ యాదవ్ గారు అలాగే దివాకర్ గారికి